సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. మరి కోల్కతా ఇన్సిడెంట్ పైన చాలా మంది మాట్లాడుతున్నారు, అడ్వకేట్సే కానీ స్పీకర్సే కానీ. మరి అసలు ఏంటి ఇన్సిడెంట్? ఒక పక్కన మనకి అభయ జరిగినటువంటి అన్యాయాన్ని పక్కన పెడితే అసలు దాని వెనకాల ఆర్జేకర్ హాస్పిటల్ వెనకాల ఉన్నటువంటి ఆ లోటుపాట్లు ఏంటి? అసలు అంటే మాఫియా ఉందా, ఏమన్నా ఆర్థిక కుంభకోణం ఉందా అనేది కూడా చాలా మంది ఈ ఇన్సిడెంట్ పైన న్యూస్ ఫాలో అవుతున్నారు, అనలైసిస్ చేస్తున్నారు. మరి ఈరోజు సంపత్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి ఆర్జీకర్ హాస్పిటల్ వెనుక ఉన్నటువంటి మాఫియా ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. కోల్కతా ఇన్సిడెంట్ అసలు మాఫియా ఉంది వెనకాల అనడంలో మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మనం మామూలుగా ఈ కేసుని క్షుణ్ణంగా చూసినట్టయితే ఎన్నో కథనాలు వస్తున్నాయి, ఎన్నో కథనాలు వస్తున్నాయి, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. సంజయ్ రాయ్ చేసి ఉంటాడు అని ఊరికే మనం రేపు మర్డర్ కేసు లాగా చూడడానికి లేదండి. ఇది ఎందుకు చూడడానికి లేదు అని అంటే, కేసు ఎలా స్టార్ట్ అయింది అన్న పాయింట్కి వచ్చినట్టయితే, పేరెంట్స్కి 9:30కి జరిగినట్టయితే కాల్ చేసేసి మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదండి రండి అని అన్నారు. ఓకే అని ఆలోచించే లోపలే మళ్ళీ అరౌండ్ 10:00 ఆ టైంలో కాల్ చేసి, అలా కాదండి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని అన్నారు. ఓ ఇదేంటో గడ కంగారుగా ఉంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి స్టేజెస్ వచ్చేసిన తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి 9:30కి వాళ్ళు చూసినట్టయితే 10:10కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఏమని చెప్పారు, ఇదో సస్పీషియస్ డెత్ అన్నారు. కోణాలు చూసినట్టయితే ఎవరు మళ్ళీ మాట్లాడింది? అసిస్టెంట్ సూపరింటెండెంట్. అసిస్టెంట్ సూపరింటెండెంట్ మాట్లాడి మళ్ళీ పేరెంట్స్తో ఏమని చెప్తారు, సూసైడ్ అని అంటారు. తర్వాత పోలీసు వాళ్ళకి సస్పీషియస్ కేస్ అని చెప్తారు. యా పేరెంట్స్ వచ్చిన తర్వాత దాదాపు 12 గంటల వరకు వాళ్ళకి బాడీని చూడనివ్వలేదు అని అన్నాక పోనీ ఏదైనా ప్యారలల్గా పాసిబుల్గా ఎంక్వైరీ చేస్తున్నారా, ప్రాసెస్ చేస్తున్నారా అని అంటే, ప్రతి మాటలో తప్పే, ప్రతి మాటలో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్. ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఇదేదో కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ లేక బ్యాక్గ్రౌండ్ లేక జరిగే పరిస్థితి కాదు, అవునా కాదా? సో సంజయ్ రే పరంగా చూసినట్టయితే హా ఈజ్ అన్ అక్యూజ్డ్, ఈజ్ ఇన్వాల్వ్డ్, హీఈ్ ఇన్వాల్వ్డ్ పార్ట్ ఆఫ్ ఇట్ అందులో లేదు. వాడు స్వతహాగా చేశాడా అని అంటే, వాడు సాయంత్రం తాగి వచ్చాడు, రాత్రి 3:30-4 గంటలకి ప్రిమైసెస్లో వస్తే ఎందుకు అలౌ చేశారు? ఇన్హాబిటేటెడ్ కండిషన్లో సంజయ్ రాయ్ ప్రమైసెస్లోకి వచ్చినప్పుడు వాడిని గార్డ్స్ ఏం చేస్తున్నారు, ఎలా అలౌ చేశారు అని అంటే, ఇట్ ఈస్ ఆల్ ప్లాన్డ్, వెరీ కాన్స్పిరసీ బేసిస్గా వాడికి అలౌ. అందుకనే వాడు హ్యాపీగా రాయల్గా ఎంటర్ అయ్యి చేయగలిగాడు అని ఒక దృక్పథం. రెండవది, మన సందీప్ ఘోష్ దగ్గరికి వచ్చినట్టయితే అతన్ని తీసేయాలి అని అన్న 1-2 గంటల్లో ఈస్ బీన్ గివెన్ అ పొజిషన్ ఇన్ అనదర్ హాస్పిటల్, అవునా కదా? ఎంక్వైరీ ఎక్కడ? వాడిని సస్పెండ్ చేయలేదు, ఏమి చేయకుండా దే హావ్ పుట్ హిమ్ ఇంటు అనదర్ పొజిషన్. మన వాళ్ళందరూ గోల చేసి ఎంక్వైరీ చేసి నానా హంగామా చేసిన తర్వాత హీఈస్ బీన్ మూవ్డ్, నేను రిజైన్ చేస్తున్నాను అని అన్నాడు. ఓకే, హిజ్ రిజిగ్నేషన్ ఈజ్ యాక్సెప్ట్. దెన్ మనం వెళ్ళి చూసినట్టయితే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్లో ఏంటి, ఇట్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు పోలీస్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. మామూలుగా ఏం చేస్తారు, బ్యారికేడ్ పెట్టేసి ఎవరు రాకుండా, అవునా కదా? అలాంటిది అక్కడ నెక్స్ట్ డే రిపేర్ వర్క్స్, ఈ కన్స్ట్రక్షన్ రివైవల్ వర్క్స్ ఆల్రెడీ ఎప్పుడో పెండింగ్ ఉన్నాయని వర్క్ మొదలెట్టించేసి మొత్తం డిస్మాంటిల్ చేయించేశారు. ఇది కాకుండా ఈ ఇన్సిడెంట్ తెలియగానే హాస్పిటల్ వాళ్ళు కూడా ఏం చేయాలి, పోలీస్ వచ్చి టేక్ ఓవర్ చేసే వరకు దే షుడ్ నాట్ టచ్. అలాంటిది తృణమూల్ ఛాత్ర సమాజ్ నుంచి ఓ స్టూడెంట్ వస్తాడు, వేరే ఇంకెవరో ప్రొఫెసర్ వస్తారు, సందీప్ గారు వస్తారు, ఉన్నదంతా అల్లక అల్లకం చేసేస్తారు, ప్రతి ఒక్కళ్ళ చేతులు దాని మీద పడిపోతాయి, దానివల్ల ఫింగర్ టిప్స్ కూడా దొరకకుండా చేస్తారు. ఇదంతా అంటే ఏంటో ఒక కాన్స్పిరసీ ఉంది,
ఏమిటి కాన్స్పిరసీ అని వెళ్ళి మనం సందీప్ గారి స్టోరీని చూసినట్టయితే ఆయన బాడీస్ అమ్ముకుంటున్నాడు. ఓకే, ఫైనాన్షియల్ పక్కన పెడితే డెడ్ బాడీస్ అమ్ముకుంటున్నాడు. టెండర్లలో ఫైనాన్షియల్ ల్యాప్సెస్ ఉన్నాయి, దాని మీదే సిబిఐ ఆయన్ని బుక్ చేసింది. ఏమిటి ఫైనాన్షియల్ ల్యాప్సెస్ అంటే టెండర్లలో మేనేజ్ చేస్తున్నాడు, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. తర్వాత ఎవరు ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఆ వెండర్లను తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే నలుగురిని అరెస్ట్ చేసిందో సిబిఐ, ఒకటి సందీప్ ఘోష్, రెండవది ఆయన స్పెషల్ సెక్యూరిటీ గార్డ్, మూడవది నాలుగవది ఇద్దరు వెండర్లు. వీళ్ళందరూ కలిసి ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్లో సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అయితే అస్రత్ అలీ అనే ఓ డెప్యూటీ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకుముందు కూడా సందీప్ మీద కంప్లైంట్ చేస్తున్నారు. అది సరిపోదని ఆయన మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు. ఆయన ఏమంటారంటే, సందీప్ మామూలుగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసే చేయడమే కాదు, పిల్లల్ని సతాయిస్తూ ఉంటాడు, వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ మీద ఇష్యూస్ చేస్తాడు, వాళ్ళకి డబ్బులు క్లెయిమ్ చేస్తాడు, ఇవన్నీ చేయడం కాకుండా అన్క్లెయిమ్డ్ బాడీస్ని అమ్ముకుంటాడు. బయో వేస్ట్ దగ్గర నుంచి మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడితే అందులో ఈ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసే కానివ్వండి, మిస్మేనేజ్మెంటే కానివ్వండి, మిగతా ఇష్యూసే కానివ్వండి, ఈ అమ్మాయికి తెలుసుంటాయి. ఈ అమ్మాయికి తెలుసుంటాయి కాబట్టి ఈ అమ్మాయి ఎక్కడ బయట డిక్లేర్ చేస్తా అని కంగారు పడిపోయి అర్థమైందా, దే మైట్ హ్యావ్ ప్లాన్డ్ దిస్ కాన్స్పిరసీ. యూ అండర్స్టాండ్? అందుకనండి మాఫియా ఉందా, వెనకతలు ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం ఉంది అని డిక్లేర్ చేయలేము కానీ ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయండి. ఇది ఓన్లీ రేప్ మర్డర్ కేసు లేదా వాడు వాంఛ చేత రేప్ చేసి చంపేశాడు అని అనడానికి లేదు. దీంట్లో చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది, చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది సందీప్ అలోన్, సందీప్ ఘోష్ అలోన్, వీడి వెనకతలు కూడా చాలా మంది ఉండాలి. ఇతని వెనకతలు చాలా మంది ఉండడం చేతే హీఈస్ ఏబుల్ టు మేనేజ్ సో మెనీ ఆస్పెక్ట్స్ అండ్ హ్యావ్ క్లారిటీ ఆన్ అబ్సల్యూట్లీ. అందుకని ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఏంటి అని అంటే మన సిబిఐ వాళ్ళు వెన్ దే డూ అ ప్రాపర్ ఎంక్వైరీ, ఐఎమ్ షూర్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ విల్ కమ్ అవుట్. ఇప్పటికి వచ్చిన క్లారిటీ ప్రకారం అయితే యా, దే సంథింగ్ రాంగ్. ఇట్స్ నాట్ జస్ట్ సంజయ్ రే రాయ్, ఇట్ ఈస్ మచ్ మోర్ నీడ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ లుక్డ్ ఇన్ టు ఇట్. నాకు తెలిసినంత మటుకైతే అండి అవకాశాలు ఉన్నాయి, అండ్ మోర్ డీటెయిల్స్ విల్ కమ్ ఇన్ వెన్ ది సిబిఐ విల్ కంప్లీట్ ది ఇన్వెస్టిగేషన్. సార్, మరి ఇప్పుడు సందీప్ ఘోష్ అరెస్ట్ చేశారు కదా, అంటే కొంచెం మూవ్ అవుతుంది కేసు, ఇట్స్ గుడ్ అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ముందు సిబిఐకి వెళ్ళినంత సేపు యా ఈ పొలిటికల్ పార్టీస్ ఆ పొలిటికల్ డిస్కషన్స్ అండ్ మమతా గారు బీజేపీ ఇలా కన్ఫ్యూజన్ అంతా జరిగింది. కానీ హైకోర్టు క్లియర్గా చెప్పింది ఈ ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వట్లేదు, ఇట్ హ్యాస్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు అండ్ దెన్ వీ విల్ మానిటర్ అని అన్నారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది హైకోర్ట్. అది కాకుండా సుప్రీం కోర్ట్ హెస్ ఆల్సో టేకన్ ఇట్ సో మోటో. యూ అండర్స్టాండ్? వాళ్ళు కూడా సో మోటో తీసుకున్నారు కాబట్టి దేర్ ఈజ్ అ ప్రాపర్ కంట్రోల్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ హష్ పాసిబిలిటీ నౌ. నౌ ఇట్ హెస్ కమ్ టు అ సీరియస్ కేస్. వన్ వే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో లుకింగ్ అట్ ఇట్, సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకన్ ఇట్ అవర్ సో మోటో, అండ్ దెన్ హైకోర్ట్ ఇస్ పర్సనలీ మానిటరింగ్ అండ్ దే హ్యావ్ ది పీపుల్ హూ హావ్ ఆస్క్డ్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ థరో. కాబట్టి ఐఎమ్ షూర్ దే విల్ బి అ ఫేర్ ఇన్వెస్టిగేషన్ అండ్ అ ప్రాపర్ జస్టిస్ విల్ హ్యాపన్. ఎస్, అది ఏదైతే ఇప్పుడు అభయకి జరిగిందో అది దానివల్ల వెనక ఉన్నటువంటి ఏదైతే ఈ మాఫియా ఆర్గనైజింగ్ ఉందో ఇదంతా బయటపడిందని అనుకోవచ్చా సార్? అండ్ ఖచ్చితంగా అండి, మీరు అన్నారు కదా ఇది ఓన్లీ ఏదో అమ్మాయి పైన ఏదో చెయ్యాలనేది కాదు. కాదండి, ఖచ్చితంగా కాదు. ఎందుకనంటే సందీప్ ఘోష్ ఇంతకుముందు చేసినప్పుడు మల్టిపుల్ కంప్లైంట్స్ వచ్చేయండి, వస్తే స్టేట్ గవర్నమెంట్ సెటిల్ నేసింది.
సెటిల్ చేసి వాళ్ళు రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా సంహౌ హీ కుడ్ మేనేజ్ బికాజ్ హీ హ్యాస్ ద పవర్ అండ్ వాట్ యు కాల్ యాక్సెస్ టు ది గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అనే కాదు సమ్ సీనియర్ ఆఫీసర్స్ హీ హ్యాడ్ యాక్సెస్ హీ కుడ్ మేనేజ్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సిబిఐ లెవెల్కి వచ్చింది, నౌ ది సుప్రీం కోర్ట్ లెవెల్కి వచ్చింది, కాబట్టి ఐ డోంట్ థింక్ హీల్ బి ఏబుల్ టు మేనేజ్ ఎనీ మోర్. నౌ ఐ డోంట్ థింక్ హీల్ బి ఏబుల్ టు మేనేజ్. సార్, ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మరి బెంగాల్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి బాగా. ఇప్పుడు మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో తను రాజీనామా చెయ్యాలనేది మెయిన్ ఉంది డిమాండ్ వాళ్ళది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అండి? అంటే రాజీనామా చేస్తారా చేయరా అన్న విషయం మనం పక్కన పెడితే ఆవిడకి ఏం అవసరం అండి? ఆవిడ గవర్నమెంట్లో జరిగిన మిషప్ ఇది, అవునా? సో షీ షుడ్ హ్యావ్ టేకెన్ స్ట్రింజెంట్ రోల్ అండ్ పుట్ హర్ ఫుట్ డౌన్ అండ్ మేడ్ దిస్ ఇన్వెస్టిగేషన్ పాసిబుల్. అలా చేయకుండా ఆవిడ ఏం చేశారు, ఆవిడ ఇతన్నేమో ఇక్కడ రిజైన్ చేయగానే తీసుకెళ్ళి ఇంకో పొజిషన్లో ప్లేస్ చేశారు. అంటే షీఈస్ ప్రొటెక్టింగ్ హిమ్. అక్కడ ఇంకెవరిని ఇన్వెస్టిగేట్ చేయాలి? ఊరికే సంజయ్ రాయన, అది ఎంతవరకు న్యాయమో కూడా మనకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఏం చేస్తుంది, గార్డ్స్ ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఎలా సంజయ్ రాయ్కి ఎంట్రీ ఇచ్చారు, ఇలా జరుగుతూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అనే ఆలోచన లేకుండా ఆవిడ వచ్చేసి నేను ప్రొటెస్ట్ చేస్తాను, నేను ఏవిడ పోలీసు సరిగా ఇన్వెస్టిగేట్ చేయాలి, అవునా? షీ హాస్ టు కంట్రోల్ పోలీస్ అండ్ పోలీస్ హాస్ టు లుక్ ఇన్ టు పోలీస్ వాళ్ళు కేసు మీద క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు, హాస్పిటల్ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వలేనప్పుడు వీళ్ళ మీద ఎవరు యాక్షన్ చెయ్యాలి? మమతా గారు చెయ్యాలి. అదృష్టమో దురదృష్టమో ఇప్పుడు ఆవిడ ఆ మినిస్ట్రీస్నే క్వశ్చన్ చేస్తున్నారు, అవునా కదా? ఆవిడ మినిస్ట్రీస్నే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఆవిడ చేయాల్సిన పని పక్కన పెట్టి ఆవిడ ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఆవిడ రిజైన్ చేస్తారు చెయ్యరు అనేది పక్కన పెడితే షీ హాజ్ ఆల్సో నాట్ టేకెన్ సీరియస్ అబౌట్ ది కేస్ అని చెప్పచ్చండి. మనం పొలిటికల్ మైండ్ పక్కన పెట్టేసినట్టయితే ఖచ్చితంగా ఆవిడ ఫేర్గా డీల్ చేసినట్టు కనపడట్లేదు. లేడీ అయ్యుండి అయ్యా అని అంటే ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద లేడీస్ కేస్, దీని వెనకాతల అంటే ఇవి కూడా మనకు అనుమానాలకు దారితీస్తుంది. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇంత ఎందుకు జరుగుతోంది అన్న ఆలోచన రావడానికి ఇది కూడా మనకు అనుమానాలకి దారితీస్తుంది. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా రిపోర్ట్ క్లియర్గా బయటపడిన తర్వాత వాట్ విల్ హ్యాపన్ అనేది మనం చెప్పలేమండి. లెట్స్ నాట్ గో ఇన్ టు పాలిటిక్స్, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దాట్ ఈవెన్ షీ విల్ ఆల్సో కమెంట్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నాడో అతన్ని మాత్రం పావులా వాడుకున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అంటే వాడు ముందు నుంచి పర్వర్ట్, వాడో వెధవ, వాడు ముందు నుంచి సెక్సువల్ పర్వర్ట్. వాడు వాడిని పోలీస్ వాళ్ళ దగ్గర పెట్టి, అర్థమైందా, ఆ వాడికి ఇంత యాక్సెస్ ఇచ్చి వాడిని పావుగా వాడుకున్నారు, ఖచ్చితంగా వాడుకున్నారు అని చెప్పి. ఫేస్ అయితే ముందు స్క్రీన్ మీద పెట్టారు, కానీ నేనే ఉంటానంటే నో, దట్స్ నాట్ ది కేస్. హీస్ బీన్ యూస్డ్ ఇట్ ఈస్ సందీప్ ఘోష్ అండ్ అ లాట్ ఆఫ్ మెంబర్స్ సపోర్టింగ్ సందీప్ ఘోష్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అండ్ అంటే దే మే కమ్ బ్యాక్ అండ్ సే ఇలాంటిది కాదు, అసలు అబ్బాయిని ఎందుకు సందీప్ రాయ్ అన్న సంజయ్ రాయ్ని ఎందుకు తీసుకొచ్చారు, అలాంటి అలవ్ ఎలా చేశారు? సో వేర్ ఆర్ ది సిస్టమ్ ల్యాప్సెస్? ఒకవేళ మాఫియా లేదు అని అనుకున్నాం, ఒకవేళ మాఫియా లేదు, ఇలాంటి కాన్స్పిరెన్సీ ఏమి లేదు అని అనుకున్నాం, దెన్ ఇట్ ఈస్ అ టోటల్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఆఫ్ సందీప్ అండ్ టీమ్. అవునా కదా? ఇంత జరుగుతూ ఉంటే నిజంగానే అమ్మాయిలకి సేఫ్టీ అక్కడ రాత్రి 36 గంటలు పనిచేసిన అమ్మాయికి దే కుడ్ హావ్ బీన్ అ ప్రాపర్ రూమ్, ప్రాపర్ ఫెసిలిటీ. ఆవిడళ్ళు ఎత్తుక్కొని ఏదో ఎమర్జెన్సీ సెమినార్ రూమ్లో స్పేస్ చూసుకొని పడుకుంటుంది అని అంటే దెన్ వాట్ ఈస్ ది ప్రొవిజన్, వాట్ ఈస్ ది సపోర్ట్ వీఆర్ గివింగ్ దెమ్ వెన్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు వర్క్ ఫర్ 36 అవర్స్? వాట్ ఈస్ ది కంఫర్ట్ వీఆర్ గివింగ్ దెమ్? దట్ వీ హ్యావ్ టు సీ ఇన్ దట్ యాంగిల్. ఇఫ్ దెర్ ఈస్ నో మాఫియా, దిస్ నో కాన్స్పిరెన్సీ, దెన్ ది క్వశ్చన్ కమ్స్ వాట్ ఈస్ ది అడ్మినిస్ట్రేషన్ డూయింగ్? ఒక అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ కమ్స్ అండ్ సేస్ డాక్టర్ విల్ సే, దట్స్ నాట్ అ ఫెయిర్ డీల్ కదండి. సో ఖచ్చితంగా దిస్ ఇన్వెస్టిగేషన్స్ షుడ్ గో ఇన్ టు డీటెయిల్ అండ్ ఐఎమ్ షూర్ జస్టిస్ విల్ హ్యాపెన్. అంటే ఏం చేస్తే అభయ పేరెంట్స్కి జస్టిస్ వస్తుంది అనుకుంటున్నారు సార్?
సుప్రీంకోర్టే ఖచ్చితంగా తీసుకుంది ఈ కేసుని. అండ్ దెన్ ఎంక్వైరీ ఖచ్చితంగా అవుతుంది. యా, సో మన వాళ్ళు ఏమో స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం ఏమి అనట్లేదు నేను. అయితే ఏంటంటే టు కీప్ ది మొమెంటమ్ అప్, యా, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి ఎక్కడో ఏదో మళ్ళీ కాంప్రమైజ్ అవ్వకుండా వీళ్ళు ప్రొటెస్ట్ మెయింటైన్ చేస్తే ఆ మొమెంటం ఉంటుంది. కానీ ద వే సుప్రీంకోర్ట్ హ్యాస్ డెల్ట్ విత్ ఇట్ అండ్ దే హ్యావ్ టేకన్ ఇట్ సో మోటో, ఐఎమ్ షూర్ వేరే వీళ్ళందరూ వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్కి ప్రాపర్గా సపోర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ని సరిగా జరగనిచ్చినట్టయితే ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.